ఆర్టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి వచ్చేసిందో ఎస్. సో సంక్రాంతి అనగానే ఎన్నో విషయాలు మనకు గుర్తొచ్చేస్తాయి, ఎందుకంటే న్యూ ఇయర్లో ఫస్ట్ జరుపుకునే పండగ ఇది. ఎస్ అండి. సో సంక్రాంతి అనగానే భోగి మంట, కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు అండ్ అలాగే పిండి వంటలు అండ్ చుట్టాలందరూ ఇంటికి రావడం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి రైట్ నౌ నేను ఎక్కడున్నానో తెలుసా? భీమవరంకి వచ్చేసాను. ఎస్. సో సంక్రాంతి పండుగని ఇంకాస్త గ్రాండ్గా చాలా అద్భుతంగా మీ అందరికీ ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూపించడానికి వచ్చేసాను నేను భీమవరం దగ్గరికి. సో ఇక్కడ రైట్ నౌ నేనున్నాను మహర్షి స్వీట్ షాప్ దగ్గర. సో భీమవరం అంటేనే సంక్రాంతి అని చెప్పాలి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పిండి వంటల గురించి. ఎస్. సో పిండి వంటలు ఇక్కడ నేషన్ వైడ్గా కాదు, వరల్డ్ వైడ్గా కూడా సప్లై అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి పిండి వంటలు అంటే ఏరి కొరి మరి స్పెషల్ ఐటమ్స్, గారెలు కావచ్చు, బూరెలు కావచ్చు, అరిసెలు కావచ్చు, రకరకాల పిండి వంటలు అండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతూ ఉంటాయి, ఇక్కడే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ప్రత్యక్షంగా మీకు ఆ ప్రిపరేషన్ అండ్ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూపించడానికి నేను వచ్చేసాను ఇక్కడికి. సో లెట్ మీ షో యూ. ఇక్కడ ఒకసారి ఆ వ్యూ చూసేసుకోండి ఒకసారి. అందరూ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నాకు కొన్ని ఐటమ్స్ పేరు అయితే తెలియదండి, ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్ నేను చూస్తున్నాను. అరిసెలు కావచ్చు అండ్ ఇంకా గారెలు కావచ్చు, ఇంకా కాజు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. సో నా పక్కనే ఇక్కడ ఆల్రెడీ అరిసెలు కూడా ఉన్నాయి. చూద్దామా, టేస్ట్ అయితే చేయొద్దు, మళ్ళీ చేద్దాం టేస్ట్. చాలా ఫ్రెష్గా చాలా చక్కగా ఉంది చూడడానికి. మరి వీళ్ళందరూ ఎంతో కష్టపడి చేస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం ఇవాళ. సో చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం, రండి. సంక్రాంతి అంటే తక్కువ గుర్తొచ్చేది భీమవరం. సో రైట్ నౌ ఆర్టీవీ ప్రేక్షకులందరి కోసం నేను ఈ పిండి వంటల ప్రిపరేషన్ ఇక్కడ ఎలా ఉంటుంది చూపించడానికి వచ్చేసాను. ఇవాళ స్వీట్స్ అన్ని కూడా నేను టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను అండ్ చాలా టెంప్టింగ్ గా ఉంది, సువాసనలు అయితే అదిరిపోతున్నాయి. ఎంత ఎన్ని చేస్తారు ఒక రోజుకి? రాజుగారు ఎన్ని చెప్తాను, రాజుగారు ఎన్ని చెప్తాను చేస్తారంటండి. ఏం ఆన్సర్ ఇచ్చారు, చాలా నవ్వుతూ పనిచేస్తారుగా నాకు. ఇది ఎలాగమ్మా ఆ షేప్ లో అది అలా కరెక్ట్ గా ఉండిపోతుంది అంటే? నేర్చుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కరు మామూలుగా వేయట్లే నాకు పంచులు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే తక్కువ గుర్తొచ్చేది భీమవరం. ఎస్ అండి. భీమవరం ఇస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ సంక్రాంతి అనే చెప్పాలి. సో ఇక్కడ జరిగే సంబరాలు చూడడానికి చాలా వరకు దేశ విదేశాల నుండి కూడా చాలామంది వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ కోడిపందాలు కావచ్చు, సంక్రాంతి ముగ్గులు కావచ్చు అండ్ ప్రతి ఒక్కటి పిండి వంటలు కావచ్చు, ప్రతి ఒక్కటి స్పెషలే. సో రైట్ నౌ ఆర్టీవీ ప్రేక్షకులందరి కోసం నేను ఈ పిండి వంటల ప్రిపరేషన్ ఇక్కడ ఎలా ఉంటుంది చూపించడానికి వచ్చేసాను. సో రైట్ నౌ వన్ ఆఫ్ ద స్వీట్ షాప్లో ఉన్నాను. సో ఇక్కడైతే చాలా హడావిడిగా పిండి వంటలు జరుగుతూ ఉన్నాయి, ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. లేడీస్ చాలామంది చేస్తున్నారండి, ఒకటా రెండా, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అరిసెలు, గారెలు, బూరెలు, రకరకాల ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ పేరు కూడా నాకు తెలియదు. సో వాళ్ళని అడుగుదాం మనం. ఇదైతే చాలా కొత్త కనిపిస్తుంది నాకు ఈ ఐటమ్. సో అమ్మ ఏంటి అసలు ఈ ఐటమ్ పేరేంటి? బెల్లం గోరు మిఠాయి. సో ఎందుకండి గోరు మిఠాయి చాలా వెరైటీగా అనిపిస్తుంది వినడానికి కూడా, ఎందుకు దాని పేరు గోరు మిఠాయి ఎందుకు పెట్టారు అంటే కొంచెం దీనికి డెకరేషన్ ఆ విధంగా ఉందని చెప్పి పెట్టినట్టున్నారు. బట్ ఓకే, మనం ఇంత డీటెయిలింగ్ గా అయితే అమ్మను కాదు, ఇక్కడ షాప్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం చాలా విషయాలు. సో వచ్చేసేయండి, ఇవాళ స్వీట్స్ అన్ని కూడా నేను టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను అండ్ చాలా టెంప్టింగ్ గా ఉంది, సువాసనలు అయితే అదిరిపోతున్నాయి. సో వచ్చేసేయండి నాతో పాటు. సో రమణ మహర్షి స్వీట్ షాప్ దగ్గర ఉన్నా అని చెప్పాను కదా. సో ఇక్కడ ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ వస్తూనే ఉన్నారు కంటిన్యూగా, అసలు
ఫెస్టివల్ ఉంది, అందులో పాటు చాలా వరకు ఫంక్షన్స్ కావచ్చు, రకరకాల నీడ్ కావచ్చు, కానీ చాలా మంది వస్తున్నారు. సో వన్ ఆఫ్ ద కస్టమర్ అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. హాయ్ అండి. నమస్తే అండి. సో ఏంటి ఇక్కడ భీమవరంలో అయితే ఆల్రెడీ పిండి వంటలు చాలా ప్రత్యేకత ఉంది, మరి ఇక్కడికి మీరు స్పెషల్లీ రావడానికి అంటే ఏం తీసుకున్నారు? రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? కస్టమర్ అండి. ఇక్కడ అరిసెలు బాగుంటాయి, అన్ని అన్ని ఐటమ్స్ బాగుంటాయండి. ఈరోజు అరిసెలు తీసుకుంటానికి వచ్చాను. ఓకే. సో ఏంటి ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ చేశారా ఇక్కడ మీరు? ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ రెగ్యులర్ గా వస్తున్నారు? 6 ఇయర్స్ నుండి. అంటే చాలా పాత ఓల్డ్ కస్టమర్ మీరు, అసలు మామూలు విషయం కాదు. సో ఇక్కడ పిండి వంటలు ఏ విధంగా ఉంటాయి టేస్ట్ విషయానికి చూస్తే? సో ఇంట్లో చేసుకున్నట్లే ఉంటాయి అంటున్నారు, అంటే కాస్ట్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవచ్చా అండి? సో సంక్రాంతికి జనరలీ చాలా పిండి వంటలు ఫేమస్ ఉంటాయి, సో ఏది ఎక్కువగా ఫేమస్ అండి, ఎక్కువగా సేల్ తీసుకునేది ఇష్టపడే? అరిసెలు, పొంగలు, పూతరేలు, బోరుమిటీలు, స్వీట్స్ వచ్చి, ఓకే, అండ్ స్వీట్స్ విషయానికి వస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా హాట్ తినాలనిపిస్తుంది కదా, మరి హాట్ విషయానికి వస్తే మీరు ఏది ఎక్కువ తీసుకుంటుంది? కారం, జీడిపప్పు, స్పైసీ అటుకులు మిక్చర్. ఓకే. సో ఇక్కడ చూస్తున్నాం మనకు హాట్ లో కూడా వీళ్ళు చాలా వెరైటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంటే ఇవన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, మన పెద్దవారు అందరూ ఇంట్లో చేస్తూ ఉంటారు కదా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. బట్ మనకు ఇక్కడ భీమవరంలో ఏంటంటే అలాంటి ఇంట్లో మనం పెద్దవాళ్ళతో ఎలాగైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలాంటి ఒక వైబ్ ఇస్తారు వీళ్ళు, అంత న్యాచురల్ గా కూడా మనకు ఈ ఐటమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలవాట్ అండి. సో ఇక్కడ మరొక కస్టమర్ ఉన్నారు మనతో పాటు, వారు చెన్నై నుంచి వచ్చారంట ఇక్కడ స్పెషల్లీ స్వీట్స్ తీసుకోవడానికి. అండ్ హాయ్, హలో, మీ పేరండి? విజయ్ గారు. చెన్నై నుండి ఇక్కడికి వచ్చారు అంటే చాలా ప్రత్యేకత అని అర్థమైపోతుంది మాకు, మరి ఏ ఐటమ్ తీసుకోబోతున్నారు? మీరు తీసేసుకున్నారా అసలు? సో చెన్నై కంటే ఇక్కడ బాగుంటాయి అంట లడ్డూస్. సో ఏంటి ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు మీరు ఇక్కడికి? 3-4 ఇయర్స్ నుండి వస్తున్నారు. ప్రతి సంక్రాంతికి వస్తూ ఉంటారా లేదా అదర్ ఫెస్టివల్స్ కూడా ఇక్కడ ప్రిఫర్? ఓ మై గాడ్, ఎవ్రీ 3 మంత్స్? మీరు ఎంత పెద్ద ఫ్యాన్ తెలిసిపోతుంది. ఇక్కడ లడ్డూస్ తో పాటు ఇంకే ఐటమ్స్ మీరు ట్రై చేశారండి? పూతరేకులు, కోవా ఇక్కడ బాగా చాలా చక్కగా చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారా అండి? ఓకే, చెన్నై వెళ్తున్నారు, సో భారీగా బందోబస్తు చేస్తున్నారు అనమాట, ప్యాకింగ్ చేస్తున్నారు రకరకాల ఐటమ్స్ కూడా. సో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి మీరు? పొంగల్ పెట్టుకొని చక్కగా చేస్తూ ఉంటారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. సో మనతో పాటు మరో కస్టమర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం రండి. హలో అండి, నమస్తే. మీ పేరండి? సౌమ్య. ముందుగా సౌమ్య గారికి హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అసలు ఎలా జరుపుకుంటారు మీ సంక్రాంతి పండుగ? ఏముందండి, భోగి మంట వేసుకుంటాము, ఫ్యామిలీ రిలేటివ్స్ తో స్పెండ్ చేస్తాము. ఇంకా సంక్రాంతి అంటే ఇంకా స్వీట్స్ అవి బాగా ఫేమస్. సో స్వీట్స్, హాట్ ఏదైనా తీసుకోవడానికి ఇక్కడికే వస్తూ ఉంటారా అండి? ఇక్కడికే వస్తామండి, ఇంట్లో చేసినట్టే ఉంటాయి. సో ఇక్కడికే వస్తాము, ప్లస్ మా బ్రదర్ సింగపూర్ లో ఉంటారు, సో ఇక్కడ నుంచి స్వీట్స్ అవి పట్టుకున్నారు. వావ్, వండర్ఫుల్. సో సింగపూర్ వరకు వెళ్ళిపోతున్నాయి అయితే స్వీట్స్? ఇక్కడైతే ఎక్కువ రోజులు ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి అని ఇక్కడ నుంచి. అంటే ఎవ్రీ టైం వీళ్ళు చాలా ఫ్రెష్ క్వాంటిటీ ఇస్తూ ఉంటారు బల్క్ లో మీకు, మీరు ఆర్డర్స్ ఇస్తే? అవునండి. ఎంత టైం పడుతూ ఉండొచ్చు అండి మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు? మీకు ఎంతవరకు, ఎంత టైం లో వీళ్ళు రీచ్? జనరల్లీ 1 డే, అలా ఎక్కువైతే 1 డే అలా చేసి ఇచ్చేస్తారు. ఓకే. సో ఈ రోజు రైట్ నౌ మీరు ఏ స్వీట్ ఐటమ్ తీసుకోవడానికి వచ్చారు? మేము లడ్డూను, మిఠాయి తీసుకోవడానికి వచ్చాము. సో లడ్డు బాగా వింటున్నా నేను, చాలా ఫేమస్ అని ఇక్కడ లడ్డు బాగుంటాయి. ఓకే. సో ఇంకా సంక్రాంతి పండుగకి అందరూ వచ్చేసారా చుట్టాలు అందరు ఇంట్లో? ఇక్కడే ఉంటారండి అమ్మ వాళ్ళ వాళ్ళందరూ. సో మేమే వెళ్తూ ఉంటాం. ఇంకెందుకు, అందరికి తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
హోమ్ ఫుడ్స్ హెడ్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ ఇంత ప్రత్యేకత ఉంది కదా, మరి దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకోవాలి కదా. సో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం, రండి. హలో అండి, నమస్తే రాజు గారు. ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నారు, బికాస్ యూ ఆర్ లైక్ మీ దగ్గరికి కూడా హ్యాపీ కస్టమర్స్ వస్తున్నారు. ఇట్స్ బీన్ లైక్ రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు అని వింటున్నాను. సో అసలు ఏంటి భీమవరంలో రమణ హోమ్ ఫుడ్స్, ఏదైతే కావచ్చో అసలు దీని వెనుక ఉన్న స్టోరీ తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఓకే, 15 సంవత్సరాలు అంటే మనం ట్రెడిషనల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే పరిస్థితిలో లేవు కాబట్టి ఓన్లీ ఆ ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే రెగ్యులర్గా దొరికే స్వీట్స్ కాకుండా ఓన్లీ మన ట్రెడిషనల్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు కూడా ఓన్లీ మన ట్రెడిషనల్ ఫుడ్ మాత్రమే తయారు చేస్తాం. స్వీట్స్ ఈ పండుగలకు కావచ్చు, లేదా పెళ్ళిళ్ళకి కావచ్చు, లేదా ఏ అకేషన్కి అయినా సరే మన ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే అవసరం ఉంటుందో అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు అవి మాత్రమే చేస్తూ ఉంటాం. సో 18 ఇయర్స్గా స్టార్ట్ చేశారంటే మీ నాన్నగారు ఎప్పుడు స్టార్ట్ చేశారు? వెనుక ఒక ఫోటో కూడా, రమణ హోమ్ ఫుడ్స్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఆ ఫోటో ఏంటి, స్టోరీ తెలుసుకోవాలండి. రమణ మహర్షి వర్కర్ అండి, అందరూ ఇక్కడ అందరూ కూడా వర్కర్స్ కూడానా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యా, ఎవరీ 2-3 టైమ్స్ వెళ్తాం అరుణాచలం. వీళ్ళు కూడా ఏ నెలలో అందరూ వెళ్తాం, మొత్తం స్టాఫ్తో సార్ అందరూ వస్తారు. ఒక 10 డేస్ షాప్ పెట్టేసి వెళ్ళిపోతాం అక్కడికి. సో ఇప్పుడు 18 ఇయర్స్ అంటున్నారంటే అక్కడ లేడీ వర్కర్సే అందున్నారు అందరూ. సో వాళ్ళందరూ కూడా ఎన్ని ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? కొద్దిగా స్టార్టింగ్ నుంచి 15 ఇయర్స్ నుంచి చేసి కూడా ఉన్నారు చాలామంది. రీసెంట్గా అంటే 2-3 ఇయర్స్ నుంచి కూడా ఉంటారు. ఎక్కువ అంటే ఒకసారి వచ్చారు అంటే మేము 2-3 ఇయర్స్ లేకుండా ఎవరు వస్తారు. ఏదన్నా మానేయాలంటే రీజన్, వాళ్ళకి ఏదన్నా పర్సనల్ రీజన్ అయ్యి ఉండదు తప్ప ఇక్కడ మేమైతే కాదు. అంటే ఇక్కడ అదో ఫ్యామిలీలో కలిసిపోయి ఉంటారు తప్ప. సో రమణ హోమ్ ఫుడ్స్ గురించి నాకైతే తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే లోపల ప్రిపరేషన్ జరుగుతుంది. ఒకటా రెండా ఎన్ని ఐటమ్స్ తెలుసా? సో అవన్నీ ఎక్స్క్లూజివ్లీ ఆర్టీవీలో నేను చూపించాలనుకుంటున్నాను. మీరు నాతో వచ్చి అసలు ఆ ఐటమ్స్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ చూపించాలి మా వ్యూవర్స్ అందరి కోసం. వచ్చేసేయండి మరి నాతో పాటు. రైట్ నౌ ఇక్కడైతే మనకు మొత్తం పిండి వంటలు ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. సో మనం కొంచెం జాగ్రత్తగా రావాలి లోపలికి, బికాజ్ ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. సోగులు పక్కన పెట్టి నీట్గా ప్రిపరేషన్ చూద్దాం మనం. సో రాజు గారు రండి, ఇక్కడైతే ప్యాకింగ్ జరుగుతుంది, అర్థమైపోయాయి. కొన్ని ఐటమ్స్ అయితే కొత్తగా కనిపిస్తున్నాయి నాకు. అసలు ఆ స్వీట్ ఐటెం గురించి చెప్పాలి. ఆ స్వీట్ ఐటెం ఏంటి, దాని పేరేంటి అసలు? దాన్ని గోరుమిఠాయి అంటారండి. ఓకే, అంటే ఉలవ పిండితో చేస్తారు దాన్ని. ఓకే ఓకే, ఉలవ పిండితో చేస్తారండి. గోరుమిఠాయి అంటే లక్షతో అక్కడ చూస్తున్నారు, ఆవిడ చేస్తున్నారు అలా గోరు ఇలా చేసి దాన్ని. ఓకే, సో దీనికి ఆ షేప్ ఇవ్వడానికి గోరు అనేది అవసరం ఉందన్నమాట. సో అందుకే దీనికి పేరు గోరు మిఠాయి. ఇవ్వలే ఉంది కదా పేరు. సో అలా మనకు కొన్ని ఇక్కడ వెరైటీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, అన్నీ నేను చూపించబోతున్నాను మీకు. సో పార్సల్ చేసేయండి అమ్మ, నాకోసమే నాకోసమే చేస్తున్నారు. ఓకే, సో రాజు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి వంటలు అందరూ కూడా కస్టమర్స్ నమ్మి మీ దగ్గరకు వస్తున్నారంటే మీరు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తున్నారని నాకు అర్థమవుతుంది ఆల్రెడీ. సో మీరు ఈ క్వాలిటీ విషయానికి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చా అండి? అంటే ఇంగ్రీడియంట్స్ అంటే సెలెక్టివ్గా తీసుకుంటామండి. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం, అలాగా దాన్ని రిపీటెడ్గా కాసి కాసి అలా వాడడం, అది ఎప్పటికప్పుడు అవి ఒక లెక్క కొంత అయిన తర్వాత ఆయిల్ తీసేస్తామండి వాడడం అది. అలాగే అది ఆయిల్ కూడా సన్ఫ్లవరే వాడతాం. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి యాడెడ్ కలర్స్ కానీ ఉండవు, ఓన్లీ మనం ప్యూర్గా ఎలా అయితే ఉంటుందో అలాగే చేస్తాం. ఎప్పుడో మన ఇంట్లో ఎలా చేసుకునేవారు సేమ్ అటువంటివి అలాగే తయారవుతాయి, అదే టేస్ట్గా ఉంటాయండి. అండ్ అంటే ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు అంటే మీరు చెప్పారు అంటే ఎక్కడైతే రిపీట్ అవ్వదు ఆయిల్ విషయంకి వచ్చినా, అండ్ ఏది కూడా మిగిలిపోదు, సేల్ అయిపోతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటారా? చాలా మంది లేడీస్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. చూస్తామండి ప్రతిదీ, ప్రతి ఐటమ్ ప్రతిదీ చెక్ చేసుకుంటామండి. ఇంగ్రీడియంట్స్ అంటే రా మెటీరియల్ దగ్గర నుంచి ప్రతిదీ పింక్ చెక్ చేసుకుంటాం, రా మెటీరియల్ ఎలా, దాని తర్వాత
పౌడర్ తీసుకున్న తర్వాత పౌడర్ క్వాంటిటీ క్వాలిటీ ఎలా వస్తుంది, దాని తర్వాత కలిపిన తర్వాత ఏ ఇంగ్రీడియంట్ ఎంత కలపాలి ఏంటి అని ప్రతి పాయింట్లో ప్రతిది చెక్ చేసుకుంటానే వెళ్తాం. ఎక్కడైతే మాకు సాటిస్ఫై అవ్వలేదో అక్కడ దాన్ని అక్కడ ఆపేస్తాం. మళ్ళీ ఫోటో తీసుకుందాం తప్ప దాన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు. సో ఒక రోజుకి ఆ సేల్స్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు అండి? ఎంత ఎంతవరకు సేల్ అవుతుంది, ఎంత మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి? కస్టమర్స్ని ఇంత అనేది చెప్పలేమండి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి కొంచెం బాగా ఎక్కువగా ఉంటుందండి. మిగతా రోజుల్లో అంటే మ్యారేజ్ సీజన్ పెళ్ళిళ్ళు వాళ్ళు అయితే ఆ పెళ్ళిళ్ళు కార్లు అన్ని అవన్నీ కానీ వాటికి ఉంటుందండి. సో ఎంతమంది కస్టమర్స్, ఇక కస్టమర్స్ కాదు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మీకు, అండ్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, అసలు వీళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? కొన్నిసార్లు ఫెస్టివ్ టైంలో ఏంటంటే మనకు హెక్టిక్గా బల్క్లో ఆర్డర్స్ వచ్చేస్తూ ఉంటాయి, అలాంటి టైంలో అసలు వీళ్ళందరూ కూడా మీకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? లైక్ డెడ్లైన్ని మీరు రీచ్ అవుతారా? తయారు చేసే వే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి క్వాంటిటీ ఎక్కువ రావాలి అనేది చూడమండి. మా క్వాలిటీకి రీచ్ అయితేనే అది ప్రొడక్ట్ తయారవుతూ ఉంటుందండి. సో ఏంటంటే ప్రొడక్ట్ను ఎక్కువ ఉండకపోవచ్చు అండి. అంటే స్టాఫ్ని బట్టిది కాకుండా అది కావాల్సిన ప్రొడక్ట్ రాకపోవచ్చు. కానీ ఏంటంటే క్వాలిటీ వైపు చూసుకుని క్వాలిటీ దానికి తగ్గట్టుగానే చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ అందరూ పాకం పడుతూ ఉన్నారు. సో అంటే ఆ స్లో ఫాస్ట్గా కాకుండా కూడా దాన్ని ఏ విధంగా చెయ్యాలి అనే ఆ స్లో ప్రాసెస్లోనే నడుస్తుంది, అండ్ డెడ్ లైన్ కూడా రీచ్ అవుతున్నారు. మీరు ఇన్ని పాయింట్స్ మీ దగ్గర ఇన్ని పర్ఫెక్షన్, ఇంత పర్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏ కస్టమర్ రాకుండా ఉంటారు చెప్పండి? అసలు ప్రతి విషయంలో మీరు ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్గా ఫాలో అవుతూ ఉన్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది. మనం కొన్ని ఐటమ్స్ ప్రిపరేషన్స్ చూద్దామా అండి, అసలు ఎలా జరుగుతుందో ప్రిపరేషన్. అంటే మనం చాలా మాట్లాడాం కదా, అది లైవ్లో చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం పాకం చేస్తాం. అమ్మ ఏ స్వీట్ కోసం ఈ పాకం? జీడిపప్పు. ఓకే. సో జీడిపప్పు కోసం ఇక్కడ పాకం చేస్తున్నారన్నమాట. అలాగే మనం అదర్ ఐటమ్స్ కూడా చూద్దాము. ఆయిల్ స్పెషల్. ఓకే అండి, అక్కడ గోరు మిఠాయి ప్రిపరేషన్ ఆల్రెడీ, దానికి షేప్ ఎలా ఇస్తారు అనేది అక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఇంత మనం గుడిసెల్లో కూడా గ్యాస్ అనేది చూస్తున్నామండి, కానీ ఇక్కడ మీరు 18 ఇయర్స్గా పొయ్యి మంట మీద చేయడం అనేది నాకు అసలు నేను ఇది నిజంగా జరుగుతుందని ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఎందుకు అసలు ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ ఇది? అవును, టైం టేకింగ్. కాకపోతే ఏంటంటే మనం దాంట్లో వచ్చే టెంపరేచర్ పొయ్యి మీద ఉండిన దానికి గ్యాస్ మీద ఉండిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో ఏంటంటే దాన్నే ప్రిఫర్ చేస్తామండి. సో ఈ టెంపరేచర్ మీద మనకు ఆ ప్రిపరేషన్ అనేది, మీరు ఎలాగైతే హోమ్ ఫుడ్స్ అని మెన్షన్ చేశారో ఆ హోమ్ ఫుడ్స్ అనే దాన్ని నిజంగా నిరూపిస్తున్నారు ఇక్కడ చెప్పాలంటే. కొంతమంది టేస్ట్ విషయంలో దాన్ని ఇంచుమించు ఈక్వల్ చేసి హోమ్ ఫుడ్స్ అని చెప్తూ ఉంటారు, బట్ ఇక్కడ మనం న్యాచురల్గా చూసేస్తున్నాము హోమ్ ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, సంక్రాంతి సంబరాలు కావచ్చు, అది ఏ పండగ కావచ్చు, ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారు మన పెద్దవాళ్ళు ఫస్ట్లో ఎలా ప్రిపేర్ చేసేవారు అలాగే ఉందన్నమాట. సో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుంది. అంటే వీళ్ళందరూ కూడా ఏంటి, రెగ్యులర్గా మీ దగ్గరే కొన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఆ ప్రిపరేషన్ విషయానికి వస్తే ఆ ట్రైనింగ్ కావచ్చు, ఎలా మీరు ఎలా వాళ్ళని తీసుకున్నారు ఈ వర్క్లోకి తెలుసుకోవచ్చా అండి? అందరూ ట్రైన్డ్ అండి. సో ఆ టేస్ట్ ఆ కరెక్ట్గా పాకం చేయడం కానీ ప్రతి ఒక్కటి, అంటే కొన్ని ఐటమ్స్ నాకు తెలియదు కాబట్టి నేను అన్ని డీటెయిల్గా చెప్పలేను, మరి మీరే చెప్పాలి అది ఎలా మీరు తీసుకున్నారు వాళ్ళని ప్రాపర్గా. వాళ్ళు మనకు అంటే ఒక స్వీట్ ఐటెం ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి కదా ఆ ప్రోడక్ట్ని. సో మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా, మీకు రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉందని చెప్పి తీసుకున్నారు, ఇవన్నీ తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రతిదీ కూడా పింపుతున్న వాళ్ళతోనే చెక్ చేస్తారు. అందరూ చేసినా సరే అది ఎంతవరకు చేయాలి ఎలా చేయాలి అని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే చూసుకుంటారు ప్రతిసారి కూడా. అంటే ఇప్పుడు రోజు చేసేవాడైనా సరే అది ఫైనల్గా
వాళ్ళకి కావాల్సిన అదంతా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత దాన్ని వెళ్ళికెళ్తా ఉంటాం. సో ఏంటంటే ఇద్దరు ఇద్దరు మెయిన్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళే చూసుకుంటా ఉంటారు ప్రతి. సో రాజు గారు మీ మాట చాలా విషయాలు తెలుసు ఇక్కడ రకరకాల, అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నారు అండ్ అలాగే పొయ్యి మంట మీద చేస్తున్నారు ఇటువంటి, అంటే ఏదన్నా జరగొచ్చు కదా ఎవరికన్నా కాలిపోవడం లేదా ఆ జాగ్రత్త అవకాశాలు ఉండవండి. ఇక్కడ ఏం భయం లేదంటారు, సూపర్ అండి. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే ఈ అమ్మలందరూ కూడా వీళ్ళతో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను, వీళ్ళు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఏంటి ఒక రోజుకి ఎంతవరకు ఏ ఐటమ్ చేస్తూ ఉంటారు, ఇది తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు తెలియజేశారండి. థ్యాంక్స్ అండి. సో సంక్రాంతి పండుగలో మనం ముఖ్యంగా అరిసెల్ని ఇక్కడ ప్రతి ఇంట్లో అరిసెలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడైతే చాలా మంది లేడీస్ అరిసెల మీద ఉన్నారు, ప్రిపరేషన్ మీద. సో మనం ఇక్కడ చూస్తున్నాం ఆల్రెడీ పాకం చేస్తున్నారు, అమ్మో చాలా కష్టపడుతున్నారు మామూలుగా కాదు. ఏది ఒక చేయేద్దామన్నా కూడా నేనే పడిపోతానేమో, దాంట్లో అవసరం లేదు, అంత బలం చూపించాలి ఇక్కడ. ఏది ఒకసారి నేను ట్రై చేయొచ్చా అమ్మ? సో వామ్మో ఇది ఎంత టైం ఇలా చేస్తూ ఉంటారు, ఎంత టైం చేస్తూ ఉంటారు? ఇది స్టిక్ అయ్యేంత వరకు చేయాలి, అంటే ఒక టైమింగ్ అంటూ లేదు, స్టిక్ అవ్వాలి. 20 నిమిషాలు కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, అది ఎంతైనా టైం కావచ్చు. సో ఈ పని మీరు చేయడమే కరెక్ట్. సో అలా పాకం చేస్తున్నారు అక్కడ, అంటే ఎంతమంది, 1, 2, 3, 4, 5 మెంబర్స్ అండి. ఇక్కడ ఈ సైడ్ అయితే 5 మెంబర్స్ ఉన్నారు అరిసెలు చేయడానికి. మనం అటు వెళ్ళిపోదాం, ఈ మూలకి వెళ్దాం, ఇక్కడ కాలుస్తున్నారు అనమాట. చూస్తున్నారు మీరు, నువ్వులు అరిసెలు కదా అమ్మయ్య, కరెక్ట్ చెప్పే, నువ్వులు అరిసెలు అనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి ఆయిల్ దగ్గర, చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తగా చేయాలి. అమ్మ మీరు నాకు చెప్పండి మీ పేరమ్మా? పార్వతి. పార్వతి గారు ఎంత ఎన్ని చేస్తారు ఒక రోజుకి? రాజుగారు ఎన్ని చెప్తే అని చేస్తారంటండి. ఏం ఆన్సర్ ఇచ్చారు, చాలా నవ్వుతూ పనిచేశారుగా నాకు, మామూలు పంచి కాదు అది. సో ఎన్ని చెప్తే అని చేస్తారు, ఏది ఇంచుమించు ఎప్పుడైనా లెక్క పెట్టారా ఎన్ని చేస్తున్నారు ఏంటి, ఊహాగా తెలుసా అండి? సో మీరు ఎప్పుడు వస్తారు, టైంకి ఏ టైంకి వస్తూ వస్తారు ఇక్కడికి? 9:30 వచ్చి ఎప్పుడు వెళ్తారండి? 7:00 వెళ్తారు. సో అప్పటి వరకు కంప్లీట్గా ఈ ఆయిల్ దగ్గర మీ అరుసులు కాలుస్తూ ఉంటారు, అంతేనా? ఎంత హార్డ్ వర్క్ తెలుసా ఇది, ఎంత హార్డ్ వర్క్ తెలుసా. సో ఇలా ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఆ పండగనే కాదు ఇయర్ మొత్తం కూడా మనకు వీళ్ళు పిండి వంటలు ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు పండగ టైం కాబట్టి మనకు ఎక్కువ బల్క్లో వస్తున్నాయి ఆర్డర్స్, కస్టమర్స్ కూడా వస్తున్నారు మీరు చూస్తూ ఉన్నారు బయట. సో ఇలా ఏదమ్మా ఎలా చేస్తున్నారు, నైస్, మంచి షేప్ వస్తుంది, బాగుంది. సో నువ్వుల అరుసులు ఇంకా ఏం అరుసులు ఉంటాయి మనకు, రకాలు చెప్పాలంటే? ఏం అరుసులు అండి? ఓకే. సో ఇది బెల్లం పాకంతో చేశారు, చక్కెర పాకంతో కూడా చేస్తూ ఉందా? ఓన్లీ బెల్లం పాకంతోనే. ఓకే, ఓన్లీ బెల్లం పాకంతోనే చేస్తారంట. ఎప్పుడు మీరు లంచ్ బ్రేక్ ఎప్పుడమ్మా? 1 గంటకి తింటారా? ఓకే. మరి ఇప్పుడు ఈ ఆయిల్ ముందు పని చేసి చేసి మరి తినేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు, తినబుద్ది అవుతుందా? అలవాటు అయింది, అలవాటు అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ మరి? 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. సో అలా చకచకా చేసేస్తూ ఉంటారు, మీకు ఎంత ఎన్ని ఇచ్చినా కూడా అరుసులు అంటే కొన్ని ఇస్తారు కదా, రాజుగారు ఎన్ని చెప్తే అన్నే చేయాలి కదా. కొన్నిసార్లు ఎక్కువ చెప్పినప్పుడు చేసేస్తూ ఉంటారా చకచక? ఏమైనా ఎప్పుడైనా కష్టం అనిపించిందా మీకు? అలవాటు అయిపోయింది, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మీలో ఒక్కరు మిస్ అయినా కూడా మేనేజ్ అవుతుందా అండి ఇక్కడ? అవుతుందా అండి, మేనేజ్ అయిపోతుందా? వెరీ గుడ్ అండి, వండర్ఫుల్. సో అలా అరిసెల స్టోరీ చూసాం కదా, మనం మిగతా ఐటమ్స్ కూడా చూద్దాం, వాటి స్టోరీ, వాటి వెనుకున్న కష్టం చూద్దాం, అసలు వాటి ప్రిపరేషన్ వెనుకున్న కష్టం. ఇక్కడ కూడా అరిసెలే చేస్తున్నారు, నైస్. సో నాకు తెలిసి ఇప్పుడు అరిసెల ఆర్డర్ ఎక్కువ వచ్చినట్టుంది.
సో ఇక్కడ మనం అరిసెలు అయితే చూడడం జరిగింది. ఇక్కడ గోరు మిఠాయి ప్రిపరేషన్ చూద్దాం ఒకసారి. అండ్ అలాగే పకోడీ, ఏంటి ఆకు పకోడీ చెప్పారు ఇంతవరకే, కష్టపడి నేర్చుకుంటా. సో ఆకు పకోడీ ఇక్కడ చూస్తున్నారా, చాలా వరకు అయిపోయింది, కాల్చడం అయిపోయింది కదమ్మా. ఏపడం అంటారు, కాల్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నావు లక్కీ. ఇక్కడ మనం గోరు మిఠాయి ప్రిపరేషన్ చూద్దామండి, ఎందుకంటే ఈ స్వీట్ అయితే నాకు బాగా నచ్చింది చూడడానికి, ఆ పేరు వినడానికి కూడా. సో గోరు మిఠాయి ప్రిపరేషన్ చూస్తున్నాం. ఏంటమ్మయ్యా అసలు గోరు మిఠాయి పేరు ఎందుకు పెట్టారు దీనికి ఒకసారి తెలుసుకుందాం అలా. ఓకే, అది చూసారా గోరుతో నొక్కేస్తున్నారు మొత్తం, కెమెరా ఐ థింక్ చూపిస్తుంది అనుకుంటా, మొత్తం గోరుతోనే నొక్కేస్తున్నారు. ఇలాగా తీసుకొని ఆయిల్లో దాన్ని డిప్ చేసిన తర్వాత పిండిని, అంతేనా అండి? ఏం పిండి అండి అది కంప్లీట్లీ? ఉలవ పిండి, వరిపిండి. ఓ, ఉలవ పిండి, వడిపిండి. ఓకే, పెద్ద ఫేమస్ అన్నారు, బాగా పట్టుకెళ్తారు. ఇది బాగా పట్టుకెళ్తారా? మళ్ళీ తర్వాత ఏం చేస్తారమ్మా ఇది ఆయిల్లో వేపడం తర్వాత? అక్కడ పాకం పడతారు. అక్కడ పాకం పడతారు. నువ్వులు అని చెప్తారు. నువ్వుల పాకమా? నువ్వులు, నువ్వులు అనిపించి నువ్వు పప్పు గోరుమిఠాయి అంటారు. సో నువ్వుల పాకంలో డిప్ చేసిన తర్వాత ఫైనలీ గోరు మిఠాయి అయిపోతుంది. సూపర్ సూపర్. సో ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రిపేర్ చేసేసి ఉన్నారు కదా మీరు. ఇది ఎలాగమ్మా ఆ షేప్లో అది అలా కరెక్ట్గా ఉండిపోతుంది అంటే? ఇక్కడ ఒక్కొక్కరు మామూలుగా ఇట్లా నా పంచులు ఎలా వస్తుంది అంటే నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, దానికి మంచి ప్రాక్టీస్ కావాలి. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది తెలుసుకోవచ్చా? షాప్ ఎక్కడి షాప్ పెట్టినప్పటి నుంచి చేస్తున్నారమ్మా మీరు ఈ పని? సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. సో మీకు ఒక 18 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా? 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. వండర్ఫుల్. అంటే మీ కుటుంబంలో మీరు ఈ పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు అంటే మీ పిల్లలు ఏంటి చదువుకుంటున్నారు? సో మీరు అప్పటి నుంచి కూడా ఇక్కడ జీతం తీసుకుంటూ రెగ్యులర్గా వస్తూ ఈ పని చేస్తూ ఉన్నారు, మంచిగా ఉంది ఇక్కడ ఉల్లాసంగా అందరితో, అంతేనా? అయితే మీరు చెప్పగలరా ఒకరోజుకి మీరు ఎన్ని చేస్తూ ఉంటారు గోరు మిఠాయి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, ఏమన్నా కౌంట్? ఒకే పని చెయ్యం, ఇప్పుడు మధ్యాహ్నం ఇంకో పని మారిపోతాం. సో అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు, షఫుల్ అవుతూ ఉంటారు, బికాస్ మీరు ఇక్కడ సీనియర్ పర్సన్ కాబట్టి. సీనియర్ మోస్ట్ పర్సన్. మీ పేరు అడగడం మర్చిపోయాను. నారాయణమ్మ. సో నారాయణమ్మ గారు 18 ఇయర్స్ నుండి చేస్తున్నారు, రకరకాల స్వీట్స్ చేయడం వచ్చు, ఎందుకంటే షీఈస్ ద సీనియర్ పర్సన్. వచ్చిన కొత్త వాళ్ళందరికీ మీరే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా? రాజుగారు చెప్తుంటే నేను చెప్తుంటాను. ఓకే, సో నేను గోరు మిఠాయి ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎలా వస్తుందో చూద్దాం. సో నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా, మరి ఎలా చేస్తారమ్మా ఒకసారి మీరు చేస్తూ ఉండండి, నేను మిమ్మల్ని చూస్తా. ఓకే, ఏదో వచ్చింది ఇది. ఓకే, మీరు ఒకసారి దీన్ని కరెక్ట్ చేసేయండి, సరి చేసేయండి. సో ఇది రియల్లీ మీరు చెప్పినంత ఈజీ అయితే కాదు. సో ఇంకొకటి నేను ట్రై చేస్తాను, ఏది ఇదే ట్రై చేస్తున్నాను. మీరు చేస్తూ ఉండండి, నేను మిమ్మల్ని చూసి అయిపోయినాయా? ఇది లాస్ట్ అన్నమాట. వా, వాట్ ఎ లక్కీ పర్సన్. సో ఇలా అంతేనా అమ్మా? ఓ డన్ డన్, ఏదో ఓకే. ఇది నేనే తింటా కాల్చాక. ఆ కాల్చిన తర్వాత, అసలు వేపిన తర్వాత, సారీ వేపిన తర్వాత అది నాదని నాకు తెలియదు కూడా, తెలియదు అన్నిట్లో. సో ఇప్పుడు ఒకేసారి ఇంత ఆయిల్లో ఎన్ని వేస్తున్నారు, ఎన్ని ఐడియా? వేసేస్తాను, అన్ని వేసేస్తారా అమ్మా? ఇది ఒక ఎంత ఉంటాయి ఇవి? 100 లోపు ఉంటాయా? 100 లోపు ఉంటాయి అనుకుంటా. 70-80 వరకు ఉంటాయి, చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు 70-80 మీరు ఈ పొయ్యి మీద వేస్తున్నారంటే ఎంత టైం పడుతుంది ఇది కాగడానికి? 20 నిమిషాలు, 1/2 గంట. పావు గంట పడుతుంది మొత్తం. పావు గంట ఈ పొయ్యి దగ్గర ఉండాలి, ఆ పొగ దగ్గర అంటే అట్లా ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు అంటే మీరైతే సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, ఎట్లా చేస్తున్నారు, ఎలా అలవాటు అయిపోయింది? అలవాటు అయింది అంటే కొత్తలో కొంచెం ఇబ్బంది ఉందేమో, అంతేనా అమ్మా? ఓకే,
కడుక్కోండి అందరి. అలా సంక్రాంతి సంబరాలు మనం ఎక్స్క్లూజివ్గా టీవీ ఆర్టీవీలో మనం చూస్తున్నాం. ఇక్కడ దగ్గరుండి వాళ్ళు చేసేది ఎలా ఉంది ప్రిపరేషన్, ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుందండి, సందడిగా అనిపిస్తూ ఉంది. అమ్మో చాలా జాగ్రత్త ఉండాలండి. అది ఎంత ఈజీగా చేస్తున్నారు అసలు మీరు. అవునండి, ప్రాక్టీస్. చేస్తూ ఉంటారు, గోరు మిఠాయిలు వేసేస్తూ ఉంటారు, అటు పక్క వాటికి పాకం పడుతూ ఉంటారు. సో ఏంటమ్మా ఇప్పుడు అందరి కోసం, కస్టమర్స్ కోసం ఇక్కడ మీరు పనిచేస్తున్నారు, వచ్చే కస్టమర్స్కి మంచి మంచి రుచికరమైన మిఠాయిలు అయితే చేస్తున్నారు, మీ ఇంట్లో సంక్రాంతి ఎలా చేస్తూ ఉంటారు మీరు, మీ కుటుంబ సభ్యులతో ఎలా చేసుకుంటూ ఉంటారు? బాగా చేసుకుంటారా? చాలా. మరి ఇంట్లో పిండి వంటలు చేయాలంటే ఏం చేస్తుంటారు? ఇంట్లో కూడా పిండి వంటలు చేసేస్తూ ఉంటారా? అంతేనా? చేస్తామండి. అంతేనా? పిల్లలకి ఏం కావాలంటే అవి వండి పెడతాం. ఇక్కడైతే మేము చాలా విన్నాం సంక్రాంతి పండుగ గురించి, కోడి పందేల గురించి చాలా వరకు విన్నాం పండుగ గురించి. మరి సంక్రాంతికి మంచి మంచి పాటలు ఉంటాయి, పాడుతూ ఉంటారు పెద్దోళ్ళు అంతా ఇంట్లో. మీరు కూడా మా కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదమ్మా. మంచి పాటలు పాడతారు అందరూ, మేము చాలా విన్నాం అసలు. భీమవరం వాళ్ళు మంచి పాటలు పాడతారు, మంచి వంటకాలు చేస్తారు. సంక్రాంతి అంటేనే వీళ్ళ మొహంలో చూడాలి ఆ కలంతా అని చాలా విన్నాం. మరి ఒక పాట పాడొచ్చు కదా మా వాళ్ళ కోసం. అలా పని ఏంటి, మీరు అందరూ పని చేస్తూ ఉంటారు, అలా పాటలు ఎప్పుడు పాడరా? పాడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటా, పాటలు పాడరా? అంటే పాటలు పాడుతూ ఉంటే మరి పని చేయలేమండి అంటారా? సరదాగా మాట్లాడుకుంటాం అంట, కుటుంబం లాగా, అందరూ కుటుంబం లాగా సరదాగా మాట్లాడుకుంటాం అన్నమాట. అందరూ మాట్లాడుకోవడం అందరూ సరదాగా ఉంటున్నారు కాబట్టి ఆ సరదాగా సంక్రాంతి పండుగ చూడాలనుకుంటున్నాం. పాటల్లో ఎవరు మంచి పాటలు పాడతారు మా కోసం, అలా పని చేస్తూ పాటలు పాడండి. మళ్ళీ రాజుగారు నా దగ్గరికి వచ్చేస్తారు. ఎవరిని లక్ష్మి పాటలు పాడతాం, మేము సినిమా పాటలు పాడతాం కదండి, మా సినిమా పాటలు. ఇలా కూర్చుంటే నాకు వచ్చేస్తుంది మీతో పాటు కూర్చుంటే చేయడానికి. మెల్లగా అంటే ఓపిక కావాలండి బాబు, ఇప్పుడు అర్థమైంది నాకు బాగా. ఓపిక ఉంటే హాయిగా చేయొచ్చు ఈ పనిని కదా, చిరాకు చిరాకు రాదు. మీరు మీరు చెయ్యండి, మీరు చెయ్యడం వేరు కదా. అంటే సో మొత్తానికి సంక్రాంతి సెలబ్రేషన్స్కి సంబంధించి పిండి మిఠాయిలు ఏవైతే ఉన్నాయో, పిండి వంటకాలు అన్నీ కూడా దగ్గరుండి చూడడం జరిగింది మనం భీమవరంలో. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ దగ్గరుండి అసలు ఎలా చేస్తారు ఏంటి ప్రతి ఒక్క ఐటెం. అంటే ఇప్పుడు అరిసెలు తినాలనిపిస్తుంది. ఫైనలీ మేము కూడా చేసి చేసి అలసిపోయాం కదా, అరిసెలు తింటాము. చాలా హైజీన్గా, చాలా నీట్నెస్ ఫాలో అవుతున్నారు, అండ్ బల్క్లో సప్లై కూడా అవుతుంది. నాకు మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్ అంతా కనిపించేస్తుంది ఇక్కడ. ఐ హోప్ మన వ్యూవర్స్ అందరూ కూడా మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో భీమవరంలో ఇంకా చాలా ఐటమ్స్ నేను మీకు చూపించబోతున్నాను, ఆ సంక్రాంతి రియల్ సెలబ్రేషన్స్ చూపించబోతున్నాను. సో రైట్ నౌ అయితే టాటా బై బై. మీ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి ఇవాళ ఈ అద్భుతమైన సంక్రాంతి సెలబ్రేషన్స్, అంటే పిండి వంటలు ఏ విధంగా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారో. స్పెషలీ భీమవరంలో మీకు ఆల్రెడీ చెప్పాను కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ పిండి వంటలు. సో దగ్గరుండి మనం చూడడం జరిగింది, చేయడం కూడా జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది, పాటలు అయితే పాడలేదు. బట్ ఎనీవేస్ మా వ్యూవర్స్ అందరూ కూడా ఈ పిండి వంటలు చూసి వెంటనే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతున్నారు కదా. అలాగే మీరు కూడా మంచి పిండి వంటలు కావాలనుకున్నప్పుడు భీమవరంలో ఆర్డర్ పెట్టేసేయండి, వచ్చేసేయండి మీరు కూడా ఇక్కడికి. అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కీప్ వాచింగ్ ఆర్టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.